మాతృదేవో భవ. ఆర్ద్రానుభూతిమఖిలాక్షరరాజ్యపీఠం భావానుభావరసభావగృహప్రవేశం కాలానుకూలరచనాపచనానురక్తిం మాతస్త్వమేవ పరికల్పయ కల్పతల్పం మాతస్త్వమేవ పరికల్పయ కల్పతల్పం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 45వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. పరమాత్మ భగవద్గీతలో దైవిక శక్తులంటే ఏమిటో స్పష్టంగా చెబుతూ ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యతను చెబుతూనే ప్రకృతి శక్తుల్ని పోషించకుండా మనిషి కేవలం స్వార్థంతో వ్యవహరించడం ఎంత ప్రమాదమో హెచ్చరిస్తున్నాడు. ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యః ఏ భుజన్ తైర్దత్తాన ప్రదాయేభ్యో యో యో ఏ భుంక్తే యో భుంక్తేస్తేన ఏవ సహ తైర్దత్తాన ప్రదాయేభ్యః యో భుంక్తే స్తేన ఏవ సహ. ఎవరైనా లోకల్లో మనం ఒకరి వల్ల మనం మన జీవితం నిలబడింది అనుకోండి, వారిని మనం ఇంటికి పిలిచి ఆదరించి, అయ్యా మా ఇంట్లో దీపం పెట్టారండి, మీరు మాకు ఉద్యోగం ఇప్పించారు, నేను ఆపదలో ఉంటే ఆదుకున్నారు, లేదు నా పంట నష్టపోయి ఇంట్లో పెళ్ళి ఆగిపోయి నేను బాధపడుతుంటే మీరు 100,000 రూపాయలు నాకు రుణం ఇచ్చి నన్ను ఆదుకున్నారు అని ఆ పెళ్ళికి పెద్దగా ఆయన్ని పిలుస్తాం. ఉద్యోగం ఇచ్చిన వాళ్ళని, పెళ్లి చేసిన వాళ్ళని, మా సమయానికి మనకి డబ్బు సాయం చేసి కాపాడిన వాళ్ళని, ప్రమాదం నుంచి కాపాడిన వాళ్ళని, ఇంతమంది పట్ల మనం ఇలాగ కృతజ్ఞత చెల్లించుకుంటూ ఒక మాట అంటాం, గమనించండి, సమయానికి దేవుళ్ళే వచ్చారంట. మనం భారతీయులు అందున తెలుగువారు కృతజ్ఞత చెల్లించే విధానం అది. ఇంగ్లీషు భాషలో ఎంత గొప్ప ఉపకారానికైనా థ్యాంక్స్ తప్పితే ఇంకో మాట లేదు. కింద పడిపోయిన కాగితం తీసి ఇచ్చిన వాడికి థ్యాంక్సే, ప్రమాదంలో రక్తం కోల్పోతే అప్పటికప్పుడు వచ్చి మనకి రక్తం ఇచ్చిన వాడికి థ్యాంక్సే, తేడా ఏం లేదండి. ఈ భాష మనకు ఆదర్శమా? డొక్కు భాష, డోలు భాష, సరైన అభివ్యక్తే లేదు. ఇటు రెండు ఒకటేనా? కింద పడిపోతే కాగితం తీసుకోవడం, ప్రాణాలు కాపాడడం ఒకటేనా? మనం ఏదో చిన్న ఉపకారం చేస్తే సంతోషం అండి అంటాం. అసలు అనం కూడా ఒకసారి అలా నవ్వుతాం చాలు అంతే, ఇంక అక్కర్లేదు, అలా నవ్వుతాం, ఏదో ఒకటి అనక్కల. ఇప్పుడు థ్యాంక్స్ కోసం ధన్యవాదాలను వాడుతున్నాం మంచిదే, కానీ అసలు ధన్యవాదాలను కూడా అనమండి, ఒకసారి నవ్వుతాం అంతే చాలు, మన పద్ధతి మందే, అన్నిటికీ ఏదో ఒకటి చెప్పాలని ఏం లేదు. అక్కడ పొద్దున్న గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, ఇన్ని గుడ్లు ఉండవు, కోడి గుడ్లాగా మన తెలుగులో ఎప్పుడు కనిపించినా నమస్కారం అంతే, కనపడతాయి లేకపోతే లేదు. ఇక దానికి సమయం లెక్క వేయడం, గుడ్ మార్నింగ్ అంటామేమిటి, 9 దాటాక, గుడ్ ఈవినింగ్ అంటామేమిటి, ఇలా ఇవన్నీ లెక్కలన్నీ లేవండి. ఈ లెక్కల ప్రకారం ఉండేది కాదండి మాన మర్యాదలు, గౌరవ సంస్కారాలు అనేవి, అవి అంతరంగంలోంచి రావాలి, లెక్కట్టుకునేవి కావు. అందుకే మనం తండ్రిని ఏదో ఒక్కోసారి నాన్నగారు అంటారు కొన్ని కుటుంబాల్లో, అమ్మని ఎవరైనా అమ్మ అని అంటే అమ్మగారని ఎవరు అనరు, పని మనిషి అంటుంది అమ్మగారని మనం అనం. అమ్మని అమ్మగారు అంటున్నామంటే అమ్మను దూరం చేసుకుంటున్నాం అన్నమాట. అంత మాత్రం చేసి తల్లి అంటే మనకు గౌరవం లేనట్ట, మన సంస్కృతి మన విధానంలో అది అంతే, అలా ఉంటేనే మన పద్ధతి. అలాగే మన పద్ధతులు ఏమిటంటే మహోపకారం చేసిన వాడిని దేవుడు అంటాం మనం, అంటే దేవతలు మనకు మహోపకారాలు చేస్తున్నారు, కనపడమే లేదు కదండి. ఎలా చేస్తున్నారంటే కనపడిన వాళ్ళని నువ్వు దేవత అనుకోవడం మానేసేసి అదేదో మామూలు గాలి నీరు అనుకుంటే ఇక కనపడిన వాళ్ళు ఎవరో ఉన్నారని ఆరాధన చేయడం మొదలు పెడితే మన అజ్ఞానాన్ని ఎవరు తీరుస్తారు? కనబడుతున్న వీస్తున్న గాలి, ప్రవహిస్తున్న నీరు, సూర్యచంద్రాదుల కాంతిని మనకు అందిస్తున్న ఆకాశం, కురుస్తున్న మేఘం, విరిసి మురిసి పుష్పించి ఫలిస్తున్న భూమి, ఇవన్నీ దేవతలే. పంటకి మూలమైన భూమి, పాడికి మూలమైన గోవు, ఈ రెండింటినీ దేవతలుగానే మనం భావించాం. అంచేత దేవతలు ఇష్టాన్ భోగాన్ హి వహ, మీకు దేవతలు దేవాహ దేవతలు ఇష్టాన్ భోగాన్, మీకు అవసరమైనటువంటి ఇష్టమైనటువంటి భోగాలకు అవసరమైన పంటను తద్వారా పాడిని
దాస్యంతే ఇస్తున్నారు. యజ్ఞభావితాక యజ్ఞం చేత గౌరవించబడి ఇస్తున్నారు. ఏమిటి యజ్ఞానికి దీనికి సంబంధం? ఏమిటంటే రఘువంశంలో దిలీపుడు ఒక మాట అంటాడు వశిష్ఠ మహర్షితో. సంతానం లేని కారణంగా ఏదో వశిష్ఠ మహర్షిని దర్శించి దాని ఉపాయం ఏదో తెలుసుకుందాం, ఏ వ్రతం చేయాలో అన్నట్టుగా అక్కడికి వెడితే మామూలుగా కుశల ప్రశ్నలు వేస్తూ వశిష్ఠుడు, రాజ్యంలో వానలు బాగా కురుస్తున్నాయా, పంటలు బాగా పండుతున్నాయా, ప్రజలందరూ బాగున్నారా అని అడుగుతాడు. దానికి ఆయన ఒక మాట అంటాడు, హవిరావర్జితం హోతక త్వయా విధివదగ్నిషు వృష్టిర్భవతి సస్యానాం అవగ్రహ విశోషిణాం అంటారు. ఎప్పటికప్పుడు మీరు ఇక్కడ ఉండి చేయవలసినటువంటి యజ్ఞాలన్నీ, పంచ యజ్ఞాలు ఉదయం, పంచ యజ్ఞాలు సాయంత్రం చేసి రాజ్యానికి సమీపంలోనైనా అరణ్యంలో ఉండి నిరాడంబరంగా ఉండి గుడిసెలో ఉండి తాటాకుల పాకలో ఉంటూ మా కోసం ఇన్ని యజ్ఞాలు చేస్తుంటే, మీరు అలా హవిష్యుని ఎప్పటికప్పుడు దేవతలకు ఆవర్జితం చేసి అందిస్తూ ఉంటే, వృష్టిర్భవతి సస్యానం వర్షం కురుస్తూనే ఉందండి, అప్పుడు ఖచ్చితంగా అవగ్రహ విశోషణం కరువు ఎందుకు ఉంటుందండి? అంచేత మీరు చేసే యజ్ఞాల వల్లే మాకు వర్షాలు కురుస్తున్నాయన్నాడు. యజ్ఞం వల్ల ఎందుకు కురుస్తాయి? మర్రి, మారేడు, జువ్వి, రావి మొదలైనటువంటి ఔషధపు మొక్కల సమిధలు, ఔషధపు వృక్షాల యొక్క కట్టె పుల్లలు, సమిధలు అంటారు వాటిని యజ్ఞంలో వాడే కట్టె పుల్లలను మామూలుగా అంటాం కానీ అక్కడ అనకూడదు. వాటిని యజ్ఞంలో వాడతారు తప్ప తుమ్మ, వేప ఏది పడితే తెచ్చి వాడరు. జిట్రేగి ఇవన్నీ మనం ఏదో సామాన్లకు వాడేవన్నీ యజ్ఞంలో వాడకూడదు, అవి భోగిమంటల్లో బారేస్తారు. భోగిమంట వేరు, యజ్ఞం వేరు. వాటి వల్ల ఏమవుతుంది? దేవతలు సంతోషిస్తున్నారంటే అర్థం ఏమిటండి? ఇవేవో ఇలా ఉండగానే దేవతల పైనుంచి ఇలా వచ్చి ఇలా తీసుకుంటారు అనుకోకూడదు. సినిమాలో అలా చూపిస్తారు, మనకు అర్థం కావాలి కాబట్టి. ఇందులో వేసే మర్రి, మారేడు, జువ్వి, రావి, జమ్మి మొదలైనటువంటి చెట్ల ఆ కట్టెలు, ఆ సమిధలు, అవి కాలడం వల్ల వచ్చేటువంటి పొగ, ఆ పదార్థం వానను కురిపిస్తుంది, గాలిని బలోపేతం చేస్తుంది, మేఘాలను దగ్గర చేస్తుంది, మేఘాల నుంచి నీరు ద్రవించేలా చేస్తుంది, ముందు నీటి ఆవిరితో మేఘాలు ఏర్పడేలా చేస్తుంది, సూర్యకాంతి సక్రమంగా మనకు అందేలా చేస్తుంది, చంద్రకాంతిలో ఎటువంటి మసకలు లేకుండా చేస్తాయి. ఇవన్నీ యజ్ఞంలో వేసే పదార్థాల వల్ల సాధ్యం. అంటే ప్రకృతి శక్తుల్ని బలోపేతం చేయడం కోసం యజ్ఞం చేసేవారు. ఇప్పుడు కూడా మనకి యజ్ఞాల మాట ఎలా ఉన్నా అనేక రకాల ఉపాయాలు ఉన్నాయి ప్రకృతిని బలోపేతం చేయడానికి. వెన్నెల బాగుండాలన్నా, సూర్యకాంతి కలుషితం కాకుండా ఉండాలన్నా, నీరు కలుషితం కాకుండా ఉండాలన్నా, వాయువు కలుషితం కాకుండా ఉండాలన్నా, మనం జీవితంలో సరైన శుభ్రతని, సరైన ఆచారాన్ని, సరైన పద్ధతుల్ని పాటిస్తే అన్నీ బాగుంటాయి. మాంసాహారం తిన్నా పర్వాలేదు, ఎలా తినాలో అలా తినాలి, దాన్ని ఎలా శుభ్రం చేయాలో అలా చేయాలి. అంతేకాని తినడం, పార్టీలు చేయడం, దానికి ఒక విందో వినోదమో జరిగింది అంటే ఏమి, ఒక 100 సీసాలు, ఇంకో 100 చిన్న చిన్న గ్లాసులు, ఇవన్నీ మొత్తం కుప్పల కింద బయట పారేయడం, నీటిని నమ్మలేని దయనీయ పరిస్థితి వచ్చి విందులను కూటికి కూడా నిల్వబడు కూడని దుస్థితి వచ్చి అని రాశారు. నీటిని నమ్మలేని దయనీయ పరిస్థితి వచ్చి విందులను కూటిని గుర్చి నిల్వబడు కూడని దుస్థితి వచ్చి పెద్దదవు బాటిలు చిన్న గ్లాసు పలు పాత్రలు అన్నియు పారవేయ మీ ధాటికి చెత్త కుప్పల అవతారములెత్తెను పర్వతంబులై. ఓ చిన్న విందో వినోదం, అబ్బాయి పుట్టినరోజు, అమ్మాయి పెళ్లిరోజు అని చేయడం, ఒక 500 మందిని పిలవడం, వీళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కో సీసా, ఒక్కొక్కళ్ళకి మళ్ళీ తాగినప్పుడల్లా ఒక్కొక్క గ్లాసు, మొత్తం ఒక్క గ్లాసు కాదు, తాగి ఒక్కొక్కరికైతే ఒక గ్లాసు. ఇంకా పళ్ళేలు కూడా విచిత్రంగా వచ్చాయి, మొత్తం పళ్ళెల్లో కూర్చుని వడ్డించుకోవడం కాదు, కూర కోపళ్ళెం, అన్న పచ్చరి కోపళ్ళెం, ఈ స్వీట్ కోపళ్ళెం. పైగా వాడు క్యాటరింగ్ వాళ్ళ లెక్క ఏమిటంటే పళ్ళ్యానికి 200, వాడు సొమ్మే పోయింది. అంటే వాడు ఈ జనం వచ్చిన వాళ్ళు ఏం తిన్నారు ఇదంతా లెక్క పెట్టుకోవడం వాడికి కష్టం. అందుకని వాడు అంటాడు, ఎందుకంటే మీకు ఇన్ని పళ్ళ్యాలు ఇస్తానండి, నాకు ఎన్ని పళ్ళ్యాలు మీరు తిరిగి ఇచ్చారో చూసుకోండి, మిగిలిన అన్నిటికీ 600 చొప్పున వేసేయండి. పళ్ళెం 600, పని పళ్ళెం 200 వేసుకున్నా ఏమంటే ఒక్కొక్కరు 6 ఆదరవులు వేసుకుని 6 పళ్ళ్యాలు తింటే 6 రోజులు 1200 అయింది విడిపోయాను. ఈ రకంగా 500 × 1200 లెక్క అండి ఎన్ని లక్షలు అయిందో, ఎంత సొమ్ము వృధా అవుతుందండి. పైగా ముందు మనం తిన్నది వృధా, యజమాని కష్టాలు పక్కనట్టండి, ముందు ఈ సామాన్ ఏం కావాలండి? ఈ 1200 పళ్ళేలు అసలు ఏమైనా మెదడుందా మనకి? ఇవన్నీ చేసేది మనమే. మళ్ళీ తర్వాత శాంతి కోసం యజ్ఞం చేయాలండి, అశాంతి సృష్టించింది నువ్వు మహానుభావ, నమస్కారం, నీ పార్టీలు మానే, నువ్వు ఏ యజ్ఞాలు చేయొద్దు. ఈ విందులు వినోదాలు ఇవన్నీ మానేస్తే అసలు మనం అక్కర్లేదండి, లేకుండా ఎలా ఉంటామనద్దు, ఇంత ఖర్చు పెట్టకుండా, ఇంత హడావుడి లేకుండా చేసుకోవచ్చు.
మన బంధువుల్ని మన మిత్రుల్ని మాత్రమే పిలవచ్చు, ఇంట్లో వడ్డించుకోవచ్చు, ఓ పాతిక మందితో ఇంటికి బయటికి పంపచ్చు. ఒక 2500 మందిని పిలవక్కలి. ఇదంతా ఎందుకు ఆర్భాటం కోసం చేస్తున్నాం? మొహమాటం ఎలా వారి ఇంట్లో చాలా బాగా చేశారు అని వెంటనే పక్కన రాగానే వాళ్ళింట్లో కూడా ఇలా చేయాలి. తోడేళ్ళు గారు బావమరుదులు మధ్యలో పోటీలు, అక్కడి నుంచి అక్రమ సంపాదనలు ఎలా వస్తాయి? మరి పిల్లాడు పుట్టినరోజుకి ఓ 1000 రూపాయలు ఖర్చు పెట్టడానికైతే అక్రమం ఒక్కలా, కానీ 50000 ఖర్చు పెట్టాలంటే అక్రమంగానే సంపాదించాలి. ఇలా చెయ్యకండి, దేవతలను మీరు ప్రోత్సహించండి, దేవతలు ఇచ్చిన దాన్ని వాళ్ళకి పెట్టి తినండి అంటున్నారు. ఇష్టాన్ భోగాన్ హివో దేవ దాస్యంతే యజ్ఞభావితాహ. యజ్ఞాల వల్ల యాగాల వల్ల దేవతలు ఆనందించి మీకు వర్షాలు కురిపిస్తున్నారు, తద్వారా పంటలు పండుతున్నాయి, పంట పండితే గడ్డి కూడా వస్తుంది కాబట్టి మరి పాడి ఆవులకు గడ్డి దొరుకుతుంది కాబట్టి అవి పాడి ఇస్తుంది, అవి పాలిస్తాయి. వీటి వల్ల సంతోషించిన వాళ్ళు ఖచ్చితంగా తైర్దత్తాహ. అవి వాటి ఆ దేవతలు ఇచ్చినటువంటి భోగాలు అంటే ఆ ప్రకృతి శక్తులు మీకు అందించినటువంటి పాడి పంట నా ప్రదాయ ఏభ్యః, వాటికి మళ్ళీ తిరిగి ఎంతో కొంత ఇవ్వకుండా. యో భుంక్తి స్థేన ఏవ సహ, ఎవడు తింటాడో వాడు దొంగే కదా అన్నాడు. మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా మనకి ఏదైనా ఒక పెద్ద ఉపకారం చేస్తే నువ్వు దేవుడు మన ఇంటికి తీసుకొచ్చి మనం గౌరవం చేసినట్టే, నిజంగా మనకి మహోపకారం చేసి పాడి పంట వృద్ధి చెందేలా చేస్తున్న మేఘాలని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, గాలిని, అగ్నిని, భూమిని, నీటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇవాళ భూకాలుష్యం, జలకాలుష్యం, అగ్ని కాలుష్యం, సర్వం కాలుష్యం, ఎందుకంటే మనిషి మనస్సు కాలుష్యం. వీటన్నిటికీ మూలం మన మనస్సు. అంచేది ఈ మనస్సులో స్వార్థాన్ని పక్కన పెట్టి, ఆర్భాటాన్ని పక్కన పెట్టి, ప్రచారాన్ని పక్కన పెట్టి ఆనందంగా గడపడం యశోద లాంటి తల్లి, శ్రీకృష్ణుడు లాంటి భగవత్స్వరూపుడైన బిడ్డకి పుట్టినరోజు చేస్తే నందగోకులంలో ఉండే 10 మందిని తప్పితే 10,000 మందిని పిలవలేదు. మరి ఆవిడ కనీసం 16,000 మందిని పిలవచ్చు, పిలవలేదు. మనకెందుకండి గొప్ప అంతకంటే ఏం? అసలు ఆ పిల్లాడికి తెలియలేదు అది పుట్టినరోజో బారసాలో వాడికి తెలియదు. వాడు ఉయ్యాల్లో వాడు ఎడుస్తున్నాడు అమ్మ పాలను, వాడికి పాలివ్వడం మానేసి ఎల్లాలు అందరికీ తిరిగి ఓ యూ హ్యావ్ కమ్, ఐ థింక్ యూ కమ్ అని ఇంగ్లీష్ ఒకటి, మళ్ళీ ఇక్కడ తెలుగు లేకుండా ఈ దరిద్రానికి మళ్ళీ ఇంగ్లీషు దరిద్రం, భాషా దరిద్రం ఒకటి. ఏడాది పిల్లాడికి దేనికండి అంత ఖర్చు? ఇవి మానుకుని దేవతలకు నైవేద్యం పెట్టండి అంటే ప్రకృతి శక్తుల్ని ప్రోత్సహించండి. ఇంటి ముందున్న చెట్లు కొట్టేయకండి, నీరు వృధా చేయకండి, కుళాయిలు అడ్డమైనట్టు తిప్పేయడం కాదు. అవి అలా వాడుకుంటే అవన్నీ బాగుంటాయి, లేదా మీరు దొంగతనం చేస్తున్నట్టు లెక్క. ప్రకృతి శక్తుల గురించి, పర్యావరణం గురించి ఎంత బాగా చెప్పాడండి దీంట్లో, దీన్ని మనం పాటించద్దా. అలాగే ఒక మంచి భర్తృహరి సుభాషితం, ఏనుగు లక్ష్మణు కవి పద్యం, స్నేహితులు అంటేట క్షీరనీరాల్లా ఉండాలంట, పాలు నీరులాగా. మామూలుగా కూడా అంట మన పాలు నీళ్ళే కలిసిపోయి ఉండమ్మా అంట. మనం పాలలో నీళ్లు కలిసిపోతే నీళ్ళు ఏవో పాలేవో తెలియదు, అంత అలా కలిసిపోవాలి. పైగా ఆ పాలు నీరు కలవడంలో కూడా ఒక ఉండే ఒక గొప్ప లక్షణాన్ని, పాలు మనం కాచడం, అవి పొంగడం, పొంగి పొయ్యి మీద పడడం, ఈ ఒక మనోహరమైన దృశ్యం. పాలు పొంగడాన్ని శుభంగా భావిస్తాం మనం. కొత్త ఇంట్లోకి మారితే పాలు పొంగించండి అంటాం, అప్పుడు ఖచ్చితంగా పొంగాలి, పొయ్యి కొంచెం ఖరాబ్ అవ్వాలి, అవి అలా అవ్వాల్సిందే, వాటిని నీళ్లు పోసి ఆపకూడదు, పొంగాల్సిందే, పొంగనీయండి ఒకసారంట. తర్వాత ఎప్పుడైనా పొంగితే మాత్రం నీళ్లు పోసి ఆర్పుతారు. ఈ పాలు కాచడం, అవి పొంగడం, మనం నీళ్లు జల్లి దాన్ని ఆపడం, దీని నుంచి స్నేహితుల యొక్క స్నేహాన్ని గురించి చెప్పాడండి ఏం కవి, భర్తృహరి, ఏనుగు లక్ష్మణ కవి. క్షీరము మున్ను నీటి గొసకెన్ స్వగుణంబులు తన్ను జేరుటన్, క్షీరము మున్ను నీటి గొసకెన్ స్వగుణంబులు తన్ను జేరుటన్, క్షీరము తప్తమౌటగని చిచ్చురికెన్ వెతచే జలంబు, క్షీరము తప్తమౌటగని చిచ్చురికెన్ వెతచే జలంబు, దుర్వార సుహృద్విపుత్తి విపత్తిగని వన్ని జ్వరంబడె క్షీరము, దుర్వార సుహృద్విపత్తిగని వన్ని జ్వరంబడె క్షీరము, అంతలో నీరముగూడి శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రియీగతిన్, అంతలో నీరముగూడి శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రియీగతిన్. ఇన్ని సంసారాలు చేశాం, ఇన్ని ఏళ్ళు పాలు పొంగించాం, కానీ ఈ రహస్యాన్ని గమనించలేకపోయావే. కవికి మనకి తేడా అది. ఒక కవి మీ ఇంట్లో ఉంటే, మీ భర్త అయినా, మీ భార్య అయినా, మీ పిల్లలైనా, మీ తల్లిదండ్రులైనా ఎవరైనా కవులు ఉంటే వారికి దండం పెట్టండి, రోజు గౌరవించండి. ఎందుకంటే కవికి చాలా సూక్ష్మమైన దృష్టి ఉంటుంది. మనం గ్రహించలేని విషయాలు వాళ్ళు గ్రహించి పద్యంలోనో వచనంలోనో చెబుతారు. అటు ఉండవాళ్ళు ప్రోత్సహించాలి తప్ప ఊరికే పనికి మాలిన కవిత్వాలు. డబ్బులే, ఎంతసేపు డబ్బు సంపాదించడం ఒక్కటే పని కాదు, చాలా పనులు ఉన్నాయి ప్రపంచంలో డబ్బు కంటే గొప్పవి. కోట్లు సంపాదించిన వాడు కూడా మాకు మళ్ళీ పద్యం చెప్పలేడు, వాడు కోట్లు మా ముందు బలాదు.
సో కవిత చేస్తే రాజ్యానికి ఇమ్మన్నాడు భోజ మహారాజు. మంచి కవిత్వం ఉంటే రాజ్యం దేనికన్నాడు. ఈ కవిత్వాన్ని చూడండి, ఈ భావన. క్షీరము మున్ను నీటి కొసకెన్ స్వగుణంబులు తన్ను చేరుటం. పాలలో నీళ్లు పోసాం, ఇక తర్వాత మీరు ఏం చేయండి? పాలు నీళ్లు వేరు చేయలేరు, కలిసిపోయి. అంటే ఏం చేసిందట, పాలు నీటితో ఎంత స్నేహం చేసిందంటే దావే మన ఇద్దరం ఒక్కటే అని కలిపేసుకుని ఆ నీళ్లను కూడా పాలగా మార్చేసిందట. ఎందుకని పాలల్లో ఎన్ని నీళ్లు కలిపినా వాటిని పాలే అంటారు, కానీ మీరు నీళ్ళు అనరు అన్న అనడానికి వీల్లేదు. మా అయితే నీళ్లు కలిసే అంటారు కానీ పాలే కదా, దాని పేరు పాలే. అంటే పాలు చేసిన త్యాగం ఏమిటంటే దావే నువ్వు నీరేమిటి పాలేమిటి అంతా ఒకటే అని కలిపేసుకుని ఆ నీటికి కూడా పాలు అని పేరు వచ్చేలా చేసేసిన తన గుణాలన్నీ దానికి ఇచ్చేసింది. అంత ప్రేమ స్నేహం ఏర్పడగానే కొంతమంది చిన్నపిల్లలు నా బొమ్మలన్నీ అన్నీ నీవే ఈ రోజు నుంచి, మా నాన్న ఇంకొన్నా సరే అన్నీ నీకు నాకు అని సొంత చెల్లెలకు కూడా ఎవరు స్నేహితురాలకు ఇచ్చేస్తారు, అదో ప్రేమ. అలా ఇచ్చేసిందట. అందుకు నీరేం చేసిందట, ప్రత్యుపకారం. క్షీరము తప్తమౌటే కాని చిచ్చురికెన్ వెత చే జలంబు. అప్పుడు ఆ పాలు మనం కాగబెడతాం కదా, కాగుతూ ఉంటే ఆ నీరు వేడెక్కిపోతుంటే నీటికి పాలు వేడెక్కిపోతుంటే లోపల నీటికి బాధ అయిందట. అయ్యో అయ్యో నాకు ఇంత ఆశ్రయం ఇచ్చింది, నన్ను కూడా పాలన చేసింది, గొప్పగా తెల్లగా మార్చేసింది, నాకు మంచి రుచి ఇచ్చింది, అటువంటి పాలు కాగిపోతున్నాయి, వీడెవడో దీన్ని అంటించేస్తున్నాడు అని నీటికి బాధ అయ్యి ముందు నీరు చిచ్చురికెన్ నీటిలో బయటపడుతుంది. అంటే పాలు పొంగినప్పుడు ముందు బయటకు వచ్చి ఆవిరి రూపంలో బయటకు వెళుతున్నాయండి. ఆవిరి రూపంలో బయటకు వెళ్ళేది నీళ్ళే తప్ప పాలు వెళ్ళవు. అందుకే పాలు ఎక్కువ కాగబడితే నీళ్ళు అన్ని పోతాయంటారు. ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది నీరు చిచ్చురికెన్ జలంబు, ఆవిరి రూపంలో. ఎందుకంటే దానికంత ఆవిరైపోవడం అంటే బాధ గుండె ఆవిరైపోయిందమ్మా. ఎందుకు ఆవిరైపోయిందట, అయ్యో పాలన కాచేస్తున్నారు, పాలన కాచేస్తున్నారు, నా స్నేహితుడికి ఎంత కష్టం వచ్చింది, ఇలా అనుకుంటే నేను ఇక్కడికి రాకపోయాను, పాపం బాధపడ్డాడు అని పాలకు సానుభూతి చూపించడం కోసం నీరు ఆవిరైపోతుంది. అప్పుడు చూడండి, నీ చిచ్చురికెన్ వెతచే జలంబు దుర్వార సుహృద్ విపత్తి విపత్తిగని వన్ని జ్వరం బడే క్షీరము. నీరు ఆవిరైపోవడాన్ని గమనించి పాలు తట్టుకోలేకపోయాడు. అయ్యో నీరు ఇలా ఆవిరైపోతుంది, ఇంతవరకు నీరుగా ఉంది, నాలో బాగుంది అనుకున్నావు, ఇదేమిటో ఆవిరైపోతుంది వీరమోహం, ఇది లేని దానికి నాకెందుకు, దాని స్నేహం లేకపోతే నా బతికెందుకు అని పాలు పొంగి నీటిలో పొయ్యి మీద పడిపోతున్నాడు. పాలు ముందు నీటికి తన గుణాన్ని ఇచ్చే, అప్పుడు నీరేమో పాలు వేడెక్కిపోవడం చూసి ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతున్నాయి, ఆవిరి రూపంలో నీరు బయటికి వెళ్ళిపోతున్న తట్టుకోలేక సహగమనంలాగా ఈ పాలు పొంగి అగ్నిలో పడిపోతున్నాయట. ఏం విచిత్రం. మళ్ళీ చూడండి, అలా పొంగే పాలన మీరు ఆ అంతలో నీరముగు ఉడి శాంతమగు ఆ పొంగే పాలన ఆపాలంటే బయట నుంచి నీళ్లు దాని మీద జల్లుతారు. ఇలాగ పాలు పొంగుతున్నాయి, మర్చిపోయాం, ఏమిటో టీవీ సీరియల్ చూస్తూ కూర్చున్నామమ్మా అని వచ్చేసి ఈయన నీళ్లు జల్లుతారు. మళ్ళీ నీళ్లు జల్లగానే పాలు ఎందుకు ఊరుకున్నాయట, అదిగో మా నీళ్లు మా దగ్గరకు వచ్చేసి ఆవిరైపోయా అనుకున్నాను, కానీ వచ్చేసాక వచ్చిన వా నీళ్లు కావు. కవి ఎంత గొప్పవాడండి నిజంగా. అసలు ఏం పద్యాలు, ఏం కవిత్వం ఇది, ఇవన్నీ సుభాషితాలు పిల్లలకి చెబితే నిజంగా ఆ స్నేహితులు అంటే ఇలా ఉండాలని ఎంత అందంగా ఉంటారండి. క్షీరము మున్ను నీటి కొసకెన్ స్వగుణంబులు తన్ను చేరుటన్, క్షీరము తప్తమౌటగని చిచ్చురికెన్ వెతచే జలంబు, దుర్వార సుహృద్ విపత్తికని వన్ని జ్వరం బడే క్షీరము, అంతలో నీరముగుడి శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రీగతి. నిజంగా మహాత్ములు లోకంలో ఇలా ఉంటారు, ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేస్తారు, అది కదా స్నేహం అంటే. అటువంటి స్నేహితుల్ని వేళ కలియుగంలో చూడగలవాండి అసలు మనం. అంత స్నేహాన్ని కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా యువతరానికి నా విజ్ఞప్తి ఏమిటంటే, 20 ఏళ్ళప్పుడు స్నేహాలు చేయడం గొప్ప విషయం కాదని చాలామంది దొరుకుతారు. ఆ 20 ఏళ్ళప్పుడు చేసిన స్నేహం, ఆ స్నేహితుడు 70 ఏళ్ళప్పుడు కూడా నీకు స్నేహితుడుగానే ఉంటే అది అప్పుడు మీరద్దరు నిజమైన స్నేహితుడు. ఈసారి ఒక్క జాతీయం కరిమిరింగన వెరగపండు అంటారు. ఇది మనకి కొత్త జీవితానికి ఉపయోగపడడంతో పాటుగా ఒక పొరపాటు భావన కూడా దీని గురించి ఉంది అని చెప్పాలి. సాధారణంగా కరిమిరింగన వెలగపండు అంటే ఏనుగు వెలగపండు తింటుంది, తిన్నది తిన్నట్టుగా అలా బయటకు వచ్చేస్తుంది, బయటకు వచ్చాక చూస్తే లోపల గుజ్జు మాయమవుతుంది, ఉట్టి డొల్ల బయటపడుతుంది అంటారు. ఇది ఖచ్చితంగా నిరూపించిన వాళ్ళు లేరు. ఏనుగుల్ని పెంచే మావటేళ్ళని కూడా కొంతమందిని అడిగితే అలాంటిది మేము ఎప్పుడు చూడలేదన్నారు. వాళ్ళు నిజమైతే కావచ్చు, మరి కొన్ని ప్రాంతాల్లో ఏమైనా ఉందేమో మనకు తెలియదు. కానీ ఒక పరిశోధనలో బయటపడే ఒక ఆయన రాసిన విషయం, అసలు ఈ కరిమిరింగిన వెరగపండులో కరి అన్నదానికి ఏనుగు అని అర్థం కాదు,
పొరపాటు పడుతున్నారు ఆ మాట వల్ల. కరి కపిత్త కోశోత్థక అంటారు. వెలగపండులో చేరేటువంటి ఒక్కొక్క క్రిమిని సంస్కృతంలో కరిహి అంటారు. అది మాత్రం సత్యం. సరిగ్గా వెలగ చెట్టు దగ్గర నిలబడితే మనకు తెలిసిపోతుంది ఈ విషయం. కపిత్తం అంటే వెలగపండు. వెలగపండు ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. కపిత్తం సర్వదా అపచ్యం అన్నారు. ఏది ఎప్పుడు తినాలో చెబుతూ సరదాకి, అంటే ఆరోగ్యం కోసం. అభుక్త్వా ఆమలకం పథ్యం భుక్త్వా చ బదరీ ఫలం కపిత్తం సర్వదా అపచ్యం కదళి నకదాచనా అన్నారు. అభుక్త్వా ఆమలకం పథ్యం, అన్నం తినకముందు తినాలి, అన్నం తినకముందు చెప్పి తినాలి. ఎప్పుడు ఉసిరికాయలు అన్నం తిన్నాక తినకూడదు, ఇబ్బంది పెడతాయి, అనారోగ్యం చేస్తాయి. అందుకే ఉసిరి పచ్చడి చేస్తే ముందది కలుపుకోండి, ముందది కలుపుకోండి అంటారు. ఆదివారం ఉసిరికాయ తినద్దు అంటారు, దానికి కూడా ఏదో ఉంటుంది, ఊరికే చెప్పరు. రాత్రి ఉసిరికాయ తినద్దు అంటారు, దానికి ఒక కారణం ఉంటుంది, ఊరికే ఏం చెప్పరు. అది చెప్పింది పాటించేస్తే తర్వాత ఎప్పుడో తెలుస్తుంది మనకి, నష్టమేం లేదు. అందుకని ఉసిరికాయ ముందు తినాలంట. భుక్త్వా చ బదరీ ఫలం, రేగిపళ్ళు ముఖ్యంగా డిసెంబర్ జనవరి మాసాల్లో వస్తాయి. ఇవి అన్నం తిన్నాక తినడానికి, రేగిపళ్ళు జిగురు జిగురుగా ఉంటే లోపలికి ఎడితే అన్నం అరగడానికి బాగా ఉపయోగపడతాయి. అన్నం తిన్నాక ఎలా ఒక్క పొడి వేసుకునే బదులు ఊరికి పళ్ళ మధ్యలో పట్టుకోవడం, మళ్ళీ దానికి పెద్ద టూత్ పిక్కు, ఇదో పిక్క, మళ్ళీ ఇవో పీకుతూ కూర్చోవడం, ఇక్కడ దానికి పెద్ద ప్యాకెట్, ప్రతిదీ అమెరికా వాడిని అనుసరించి పెద్ద ఖరీదు చేసి పారేశారు. అసలు పళ్ళల్లోకి ఈ పదార్థాలు వెళ్ళడం ఎందుకు, దాన్ని పీకడం ఎందుకు, దానికో పిక్క ఎందుకు, దానికో పెద్ద డబ్బా. మనకది పుక్కిలించి ఉమ్మేయడమేనండి, ఇంకేం లేదు మన పద్ధతిలో. శుభ్రంగా పుక్కిలించి ఉమ్మేస్తే అన్నీ పోతాయి. దాన్ని వేలెట్టి కాలెట్టి కెరకక్కలేదు. ఇక్కడ నుంచి ఇదో పుల్లల పద్ధతి, అన్నింటిలో పుల్లట్టమని ఇదో వాలెట్. ప్రతి ఇది అమెరికా వాడిని చూడడం నేర్చుకోడు. వాడికి ఇంకా పని ఏం లేదు, చెవులో ఓ పుల్ల, ముక్కులో ఓ పుల్ల కనిపెడతాడు వాడు. వాడు అమ్ముకోవడం వాడికి పని. ఈ దరిద్రం అంతా మనకు అంటించాడు. మనకు అసలు కుదరదు అలాగా, మన పద్ధతి కాదు, అది మంచిది కూడా కాదు. ఇవన్నీ లేవండి. అందుకని శుభ్రంగా అన్నం తిన్నాక ఈ రేగిపళ్ళు తింటే అన్నం అరుగుతుంది. అలాగే కపిత్తం సర్వదా అపచ్యం, వెలగపండు బాగా ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో ఏదో పచ్చడి చేసుకుని తినడం తప్ప సాధారణంగా ఎక్కువ తినకూడదు. అది దగ్గొచ్చేస్తుంది, ఖచ్చితంగా చాలా ఇబ్బంది పెడుతుంది. కదళి నకదాచన, అరటిపండుకి ఇంకేం పొగలు లేదు, రాత్రి లేదు, అన్నం తినకముందు లేదు, అన్నం తిన్నాక లేదు, ఎప్పుడైనా తినొచ్చు, ఇబ్బంది లేదు. చేస్తే మీరు చేస్తే, కీడు మాత్రం చేయదు. అందుకే మనకు అరటిపళ్ళు ఎక్కువ దొరికితే మన దేశంలో బాగా పండేది, మనం తినడం కూడా మంచిది, గుళ్ళో కూడా ప్రసాదం అరటిపళ్ళే. ఈ కపిత్తం లోపల ఆ చెట్టుకి వెలక్కాయ బయలుదేరినప్పుడే లోపల దాంతో పాటే ఓ క్రిమి బయలుదేరుతుంది విచిత్రంగా. అంతే, ఇది డిజైన్ టు ఫెయిల్ అని ఇదివరకు ఒకసారి మనం చెప్పుకున్నాం. డిజైన్ టు ఫెయిల్ అని ఒక థీరీ ఉంటుంది. అంటే కొన్ని కొన్ని ప్రభుత్వ పథకాలు అవి కనిపెట్టినప్పుడు అవి విఫలమయ్యే విధానం కూడా దాంతోనే కనిపెడతారు, ఎందుకంటే అది కొనసాగడం వారికి ఇష్టం లేదు. కానీ ఎందుకు పెట్టారు అంటే, ఏదో కొంతమందిని శాంతింపు చేయడం కోసం కొన్ని చేస్తారు. ఇచ్చేయండి ముందు సంతోషిస్తారు, తరఫు చూసుకుందాం అంటారు. వాళ్ళు అనుకున్న చేసేయండి తరఫు చూద్దాం అంటారు, మన గొడవ తెలిపారు. తర్వాత ఎలాగో వీళ్ళు ఉండరు ప్రభుత్వంలో కూడా, గొడవ లేదు. ఇలా కొన్ని చేస్తారు, కావాలని రద్దు చేస్తారు. తర్వాత మనకి చూసామండి, వాస్తవంగా విజయవంతం కాలేదు, అందుకని తీసేసామంట. విజయవంతం కాకుండా వీడే పెట్టాడు అసలు. అలాగే భగవంతుడు కూడా తక్కువ వాడు కాదు. భగవంతుడు కూడా కాంగ్రెస్ పార్టీ లాంటి వాడే. భగవంతుడు కూడా చాలా మాయలాడు, పెద్ద మాయ. ఆయన కూడా ఏం చేశాడు అంటే, ఈ సృష్టి మొత్తం విఫలమయ్యేది అందులో పెట్టేశాడు. శరీరాలన్నీ పెరిగి మళ్ళీ అస్థి జాయతే వర్ధతే, ఆరు దశలు అస్థి జాయతే వర్ధతే క్షీయతే పరిణమతే క్షీయతే నశ్యతి, ఉంటుంది ముందు కడుపులో, జాయతే పుడుతుంది శరీరం, వర్ధతే పెరుగుతుంది, 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తాయి, అక్కడి నుంచి పరిణమతే మార్పు చెందుతుంది, జుట్టు ఊడిపోతుంది, పళ్ళు రాలిపోతాయి, ఇదే మార్పు అంటే. మార్పులు వస్తాయి, క్షీయతే నశిస్తుంది, క్రమంగా తగ్గిపోతాయి నేను అన్ని అవయవాలు, పట్లు ఊడిపోతాయి, నశ్యతి పోతుంది అన్నాడు. ఈ ముందు అస్థి ఎవడ చేయమన్నాడు అసలు అంచేత. నేను అందుకే అంటాను, భగవంతుడు కూడా పెద్ద రాజకీయవేత్త, శుభ్రంగా సృష్టి అలా పెట్టాడు. అలాగే మీకు వెలగపండు సృష్టిలో ప్రత్యేకత ఏమిటి, డిజైన్ టు ఫెయిల్ అని. అది దాన్ని కొళ్ళబెట్టే క్రిమి దాంట్లోనే పెట్టాడు, ఆ పండులోంచి పుడుతుంది అది, దానికి వేరే జీవక్కల, దాన్నే కరి అంటారు. అన్ని వెలగపళ్ళుకి ఉండదు మళ్ళీ, కొన్ని వెలగపళ్ళు అంటే దానికి కూడా కర్మఫలం ఏదో ఉంటుందన్నమాట, జీవుడు కర్మఫలంలాగా, అది ఫలమేగా మరి. అందుకని మీరు చెట్టును ఉండగానే కొన్ని వెలగపళ్ళు డొల్లలు అయిపోతాయి, వెలగపళ్ళు కింద అవి గాలికి రాలిపోతాయి. ఎందుకంటే లోపల డొల్లగా ఏం లేదు, బరువుగా ఉంటే కొంచెం ఉంటాయి, గాలికి ఏమవుతాయి అలా ఊగుతూ అసలు వెలగ చెట్టు కింద నుంచుంటే కొన్ని ఆ డొల్ల చప్పుడు కూడా వినపడుతుంది మనకి. కొన్ని పళ్ళు ఇలా కొట్టుకుంటుంటే తెలుసు, డొల్ల పండు కొట్టుకోవడానికైనా లోపల గుజ్జు ఉంటే కొట్టుకోవడం శబ్దం వేరుగా ఉంటుంది కదా,
అలాగ కరిమిరింగన వెలగ పండు అంటే చెట్టుకు పండు కాయ కాసింది వెలక్కాయది పండు అయింది ఏమిటి తీరా కింద పడిన తర్వాత చూద్దామంటే పై ఆ పెంకు పెంకులాగే ఉంది లోపల గుజ్జు లేదేమిటి కరిమిరింగన వెలగ పండు కరణిని సుమతి అన్నారు. అక్కడ లోపల ఏదో పురుగు చేరింది నాయన పుట్టుకతోటి అది దాన్ని తినేసింది. ఇలా మన జీవితాల్లో ఏమవుతుందంటే సిరిదా వచ్చిన వచ్చును సరళితముగా నారికేళ సలిలము భంగిన్ సిరితా పోయిన బోవును కరిమిరింగిన వెలగ పండు కరణిని సుమతి. ఒక్కోసారి కొంతమందికి డబ్బు ఎలా వస్తుందంటే కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వస్తాయో ఎవరికి తెలుసు అలాగే వస్తుంది అంతే. దాని తయారీలోనే వస్తాయి. పోవడం కూడా గమ్మత్తుగా పోతుంది. ఇదే వెలగపండులో క్రిమి పుట్టి వెలగపండు గుజ్జు మింగేసినట్టే పోతుంది మొత్తం. అందుకని కరిమిరింగిన వెలగపండు అనేది వచ్చింది. కరి అనే మాట ఉండడం వల్ల ఏను కొనుక్కుని కొంతమంది పొరపాటు పడ్డారేమో అని కొన్ని పరిశోధనలు తెలిసి ఒకవేళ అది నిజమైతే మంచిదే. సెలవు.